నేను అసలు నీ ఊర్లోనే ఉన్నావు చూడు, మళ్ళీ అనుకున్నావు నీ ఊర్లోనే ఉన్నారు, నేను ఎక్కడ పోతా అందుకే రాపించాను కదా నా ఇల్లు కానీ ఇంట్లో మనవాడ ఇంతకాలం సతాయిస్తున్నారా, ఆంధ్రలో పోతా ఒక యాభై భరిస్తుంది చెప్పు, ఒక ఆంధ్ర భరిస్తుందా ఇంతకాలం ఇస్తూనే ఉంటాయి బాబాయ్ నేను ఇచ్చింది నాలుగు పెడుతున్నారా వాళ్ళు వస్తారు కులగొట్టు అంటారు కంప్లైంట్ ఇస్తారు పోతాం తిరుగుతాం కోర్టుకి వేస్తారు కోర్టు కూడా తిరుగుతాం తిరగాలి కోర్టు కూడా తిరుగుతాం ఈ రోజు కంప్లైంట్ ఇవ్వండి రేపు కోర్టు పోతాం మేము మీరు మళ్ళీ వచ్చి గోడ కొలగొట్టినప్పుడు ఉంటుంది కానీ మీరు కంప్లైంట్ మేము గాతి ఇచ్చినాము గోడకి మన ఇచ్చినారు మన ఊరు మంది వల్ల గులవర్తీ గులవట ఇచ్చినారు మన ఏడయ్యాలి ఇస్తాం పో ఏడయ్యాలన్నా ఇస్తాం పో నేను నేను కంగా ఇచ్చాను ఒక ఆడదాని రెండు కుదరు ఆడదాని వీరికి ఇంతగానం వస్తున్నారు అంటే ఇంకా ఇంటి అందరికి నా అట్లా కాదు నాది ఇంటి వరకే ఉంది కదా అందరివి అందరివి ఇప్పుడు వాళ్ళకి మా కొట్లాడలు ఇల్లు ఉంటే కుంజిస్తారు ఇల్లు ఉంటే కుంజిస్తారు నువ్వు గాత్ వేసినావు అంటే కంపల్సరీ నువ్వు ఇక్కడ గాత్ వేసి బయట నేను చేస్తా ఇక మా ఇల్లానికి కావాలా అట్లా ఉండదు ఒప్పందం చేయాలి నేను ఇల్లే ఎక్స్పెక్ట్ సార్ నాకు ఈ వల్ల ఈ బాగలేవు మన ఏది ఇదల్లా ఈ ఎందుకు బతకాలా మేము నీ ఎందుకు బతకాలి అంటున్నా ఈ గందరగోళ మాకు ఎందుకు ఈ చేసా మాకు ఎందుకు మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలి ఏడు అట్లా కాదు నేను ఒక్కొక్కడ పడ్డాడు ఆ బాధ మాకు సార్ పాటికి వెళ్ళిపోతాం వద్దు సార్ వద్దా అని చెప్తా నేను పది మంది రావాలి అవసరం లేదు పది మంది వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కట్టుబాటు ఉండాలి కానీ మీరు మధ్యాహ్నం పూట ఎవరు లేనప్పుడు వచ్చి వచ్చిండు ఆయన అంత గాడు మీద అంత వచ్చిందంటే నన్ను నన్ను చంపాలనే వచ్చింది ఈ మధ్యాహ్నం పూట అదే గడపర గాతు మంచిగా తగిలేదు అదే గడపర గాతు నేను పడకపోతే మీరు ఇన్ని దినాల నాలుగు నెలలు మాట్లాడతాడే చెప్తే అది ఏంటో మాట్లాడుకోండి మీరు కంపల్ మామిన పడ్డారు